బీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ ఎవరి దగ్గర ఉందో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు నడిపిస్తున్నారో మీకందరికీ తెలుసు ఈ రెండు కుటుంబ పార్టీల వల్ల తెలంగాణలో అభివృద్ధి కంటుపడింది వీటికి కరప్షన్ కమిషన్లు మాత్రమే తెలుసు మీ ఫ్యామిలీ పార్టీ అనేది ఒకే ఫార్ములా పార్టీ ఆఫ్ ద ఫ్యామిలీ బై ద ఫ్యామిలీ ఫర్ ద ఫ్యామిలీ ప్రజాస్వామ్య వ్యవస్థను కుటుంబ వ్యవస్థగా మార్చేశారు పొలిటికల్ పార్టీలను ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలుగా నడిపిస్తున్నారు ఈ కంపెనీల్లో ప్రెసిడెంట్గా సీఈఓగా డైరెక్టర్గా అదేవిధంగా జీఎంగా మేనేజర్గా ట్రెజరర్లుగా అంతా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ అవసరాల కోసం మాత్రం కొందరు బయట వాళ్ళను సహాయ సిబ్బందిగా పెట్టుకున్నారు బయట వాళ్లకు ఏ అవకాశమూ ఇవ్వరు కుటుంబాల మేలు తప్ప ప్రజల సంక్షేమం ఆ పార్టీకి పట్టదు బీజేపీ మాత్రం దేశంనే కుటుంబం కోసం ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మరి నిన్న చెప్పినటువంటి అంశం వెలుగుదినపత్రికలో చూస్తా చూస్తాను ఏమంటా ఉన్నారు మరి మోదీ గారు అనంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది కుటుంబ పార్టీ అది ఓన్లీ కుటుంబ పార్టీ దాంట్లో ఉన్నటువంటి పార్టీ ఓనరు సియోగా వ్యవహరిస్తారు ఇతర రైతులు డైరెక్టర్లుగా మేనేజర్లుగా లేకపోతే జీఎంలుగా వ్యవహరిస్తారని చెప్పేసి వ్యాఖ్యానిస్తూ అదేవిధంగా కుట్ ఈ తెలంగాణ ఖజానాను మొత్తం వాళ్ళే దోచుకుంటుర్రు వాళ్ళ పార్టీలు కావవి పరిశ్రమలు అని చెప్పేసి అయితే మరి మోదీ గారు విమర్శించినటువంటి అంశాన్ని అయితే చూస్తూ ఉన్నాం సో అదేవిధంగా ఏం చెప్తా ఉన్నాడు బీజేపీ మాత్రం దేశాన్నే కుటుంబం కోసం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది అర్థమైందా సో బీజేపీ పట కుటుంబం దేశమే కుటుంబంగా పనిచేస్తుంది అని చెప్పేసి మరి చెప్పిండు మొత్తానికి తెలంగాణకు పసుపు బోర్డు సమ్మక్క సారక్క పేరుతో ములుగులో ట్రైబల్ వర్సిటీ ప్రకటించినటువంటి ప్రధానమంత్రి మోదీ రాష్ట్రంలో కరప్షన్ కమిషన్ సర్కారు నడుస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా తయారైంది ఫ్యామిలీ స్కీమం తప్ప ప్రజల స్కే సంక్షేమం ఆ పార్టీకి పట్టదు ట్రైబల్ వర్సిటీకి జాగా అడిగితే రాష్ట్ర సర్కారు పట్టించుకోలే తెలంగాణ ఆడబిడ్డల కోసం ఢిల్లీలో సోదరుడిలా నేనున్నా హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెస్గా డెవలప్ చేస్తామని ప్రకటన పాలమూరు వేదికగా పదమూడు వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలైతే మరి ఇక్కడ మోదీ గారు చేసినటువంటి అంశం చూస్తూ ఉన్నాం ఇంత దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కోట్ల రూపాయలు సంక్షేమం కోసం అదేవిధంగా ఏంది ఇతర ప్రారంభోత్సవాలకు శంకుస్థాపన కోసం అయితే మరి రాష్ట్రానికి వెచ్చించినట్టుగా ఇడ అంశం కనిపిస్తూ ఉంది మొత్తానికి నిజామాబాద్ ఇటు చూసుకు తెలంగాణ ముఖ్యంగా దాని తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి పసుపు ఎక్కువగా సాగేటటువంటి జిల్లా ఏది అని అంటే నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాలో మరి పసుపు బోర్డుకు కూడా అదేవిధంగా సమ్మక్క సారక్క పేరుతోటి ములుగులో ట్రైబల్ వర్సిటీకి కూడా మొత్తానికి మోదీ గారు అనౌన్స్మెంట్ చేసినట్ చేసినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం దాదాపు అంటే ఈ అన్ని ప్రాజెక్టులకు సంబంధించి లేకపోతే ఈ శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలకు సంబంధించి ఎంతనయా అంటే పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్టుగా మరి చెప్తా ఉన్నారు ఎందుకు అని అంటే ఇదంతా ఎలక్షన్ల గురించి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అటు మోడీ గారు ఇటు కేసీఆర్ గారు పాలించబట్టి ఏళ్ళ పైబడి వస్తూ ఉంది దేశంలో ఆయన రాష్ట్రంలో అయినా కాకపోతే ఇంతవరకు కూడా మరి సమ్మక్క సారక వర్సిటీ ఇన్ని రోజుల నుంచి తెర రాలేదు పసుపు బోర్డు ఇన్ని రోజుల మీదకి అప్పుడెప్పుడో అరవింద్ గారు మరి మాట ఇచ్చి నిజాం ప్రజలకు నిజాం నిజామాబాద్ ప్రజలకు మాట ఇచ్చి మరి గెలిచినటువంటి అంశం అదేవిధంగా తీవ్రాతి తీవ్రంగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు పసుపు బోర్డు గురించి ఆయన పెట్టినటువంటి ఏంది బాండ్ పేపర్ మీద సంతకం పెట్టినటువంటి పేపర్ తోటి బాగా ట్రోల్ చేసినటువంటి సందర్భాలు చాలా చూసినాం కాకపోతే అవన్నీ కూడా పోయినాయి మొత్తానికి ఇవాళ ఎలక్ ఎలక్షన్లు వస్తున్నాయి సందర్భంగా మరి పసుపు బోర్డు కార్యక్రమానికి అటు ములుగు జిల్లాలో ఏం చేస్తూ ఉన్నారనంటే ట్రైబల్ వర్సిటీకి అయితే తెరలేదు సో అసలు ఈ మరి ఎలక్షన్లకు వాడి ఆప్తరా లేకపోతే ఏమవుతుంది అన్నది చూడాల్సినటువంటి అంశం మొత్తానికి ఎలక్షన్లు వస్తున్న సమీపిస్తుండంతో అన్ని పార్టీలు కూడా ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలకైతే అయితే సిద్ధమైపోయినాయి ఎట్లా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం లేదా అటు దేశంలో లేదు కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కార్యక్రమాలకు తెరలేపకుండా న్యూట్రల్గా ఉండి వాళ్ళు రాష్ట్రంలో ఒకవేళ రాష్ట్రం వస్తే ఏం చేస్తాం మేము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అన్నది వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇటేమో మోదీ గారు మరి ఈ ప్రాజెక్టుల గురించి శంకుస్థాపన గురించి ప్రారంభోత్సవాల గురించి లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ గురించి వాళ్ళు రాష్ట్రానికి కటు ఖర్చు పెడుతున్న అమౌంట్ గురించి ఇదేమో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారని అంటే వీళ్ళు ఎటువంటి ప్రాజెక్టులు తెస్తూ ఉన్నారు ఏ ఏం లబ్ధి చేకూరుతూ ఉంది మరి ఎటువంటి పెట్టుబడులు తెస్తూ ఉన్నారని తెరపైకి తీసుకొచ్చి మరి జనాలకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి అంశం సో మరి చివరికి ఏమవుతుందో గమనించాల్సినటువంటి అంశం ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు మంచి జ్ఞానంతో మంచి విజ్ఞతతోటి ఈసారి ఓటుకు నోటు తీసుకోకుండా ఓటు వేస్తారు సరైన నాయకుడిని ఎన్నుకుంటారని చెప్పేసి చాలామంది విశ్వసిస్తున్నారు మరి ఏం చదువుతో ప్రజలారా మీరే నిర్ణయించుకొని సరైన నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నా సరే మొత్తానికి వెలుగు దినపత్రిక గత గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే మోడీ గారి ప్రస్తావన కావచ్చు బీజేపీ సంబంధిత వార్తలు కావచ్చు చాలా సంకుచితంగా చిన్నగా వస్తూ ఉన్నాయి మొన్నటి వరకు సో ఇవాళ మోడీ గారిది ప్రథమ అంశం కింద మరి మెయిన్ పేపర్లో వేసారు ఇది ఎందుకనంటే మరి మోడీ గారు కావచ్చు కాకపోతే ఏంది అని అంటే విసిక్స్ సంబంధించినటువంటి అధినేత వివేక్ వెంకటస్వామి గారు మరి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ నుంచి పోయే అవకాశాలు ఉన్నట్లుగా కొంతమంది చెప్పుకొస్తూ ఉన్నారు మరి సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతూ ఉంది వాస్తవానికి చూసుకుంటే మొన్న నిన్నటి దాకా కూడా సిక్స్లో ప్రధాన అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలే ఉండే కాకపోతే ఇవాళ కొత్తగా మరి బీజేపీకి సంబంధించినటువంటి వార్త అయితే చూస్తూ ఉన్నాం సరే ఏం జరుగుతుందో చూడాలి కేసీఆర్ అంటే నమ్మకం మోదీ అంటే అమ్మకం అట ఎవరంటున్నారు ఈ మాట అని అంటే కల్లోకుంట్ల తారక రామారావు గారు మరి మన మంత్రివర్యులు అంటున్నటువంటి అంశం సింగరేణిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు కేటీఆర్ గుజరాత్లో లాగా ఇక్కడి బొగ్గు గణలో సింగరేణికి ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం మీనని కమెంట్ చేశారు మా స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది మీదే ఆదాని చేతుల్లో ఉంది అని కౌంటర్ ఇచ్చండి ఏమన్నాడు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కారు స్టీరింగ్ ఎవరి దగ్గర ఉందో అని మోదీ అన్నందుకు దానికి రిటర్న్ కౌంటర్ కింద మరి తారక రామారావు గారు అంటే మా స్టీరింగ్ మా చేతుల్లోనే ఉంది మీ స్టీరింగే ఆదాని చేతుల్లో ఉంది అని చెప్పేసి మరి ఘాటుగానే విమర్శించిండు అటు మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి అంశాలైతే చూస్తున్నాం అంగన్వాడీలకు పిఆర్సీ కమిషన్ సూచన మేరకు జీతాలు పెంచుతాం హరీష్ రావు చెప్తున్నటువంటి అంశం మిగతా డిమాండ్లను కూడా పరిష్కరిస్తామని హామీ అంగన్వాడీలతో మంత్రులతో చర్చలు జరిపినటువంటి అంశం అయితే చూస్తాను సమ్మ సమ్మె కొనసాగిస్తామన్న అంగన్వాడీలు మంత్రి హరీష్ స్పష్టమైన హామీ ఇవ్వలేదన్న లీడర్లు మొత్తానికి ఏం జరుగుతూ ఉంది అని అంటే అంగన్వాడీలు దాదాపు అంగన్వాడీలకు సంబంధించి ఆయామలు కావచ్చు లేకపోతే దానికి సంబంధించినటువంటి కొంతమంది కార్మికులు అయితే సమ్మె ఉన్నారు గత కొన్ని రోజుల నుంచి సో దాన్ని తెరపైకి తీసుకొస్తూ మరి మంత్రి హరీష్ రావు గారు సరైనటువంటి హామీ ఇవ్వలేదు అని చెప్పేసి సమ్మె ఉధృతం చేస్తామని చెప్పేసి మరి వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్నారు అటు లీడర్లు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి అంశాలు అయితే చూస్తూ ఉన్నాం సో కమిషన్ సూచన మేరకు జీతాలు పెంచుతాం జీతాలు పెంచుతామని చెప్పేసి చెప్పాడు కాకపోతే ఎప్పుడు పెంచుతాం ఏం పెంచుతాం ఎంతవరకు పెంచుతాం అన్నది కూడా క్లారిటీగా ఇవ్వాల్సినటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది కాకపోతే వాళ్ళకి ఎటువంటి హామీ పూర్తి స్థాయిలో ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళు సమ్మె ఇంకా ఉద్ధృతం చేసే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి సో ఏంది అని అంటే ఎన్నికలు వస్తున్నాయి కదా ఏ సంస్థకైనా అంటే ప్రభుత్వ రంగంలో ఉండి లేకపోతే ప్రభుత్వ ప్రభుత్వ అనుసంధానమైనటువంటి సంస్థలలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఇప్పుడే సమ్మెలు చేయరు ఇప్పుడే రోడ్లు ఎక్కురు ఇప్పుడే రాస్త్రే చేయరు ఇప్పుడే ర్యాలీలు చేయండి అన్నీ చేయండి ఎందుకు అంటే ఇప్పుడే పట్టించుకుంటారు ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఓటు బ్యాంకింగ్ కోసమైనా సరే మీకున్నటువంటి అవకతవకలను లేకపోతే మీకున్నటువంటి కష్టాలను మీరు రోడ్ ఎక్కి చెప్పుకుంటే తప్ప ఈ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ పట్టించుకోవు సో ఇదే సరైన సమయం ఇంకా సమ్మెను ఉద్ధృతం చేయండి సమ్మెను ఉద్ధృతం చేసి మీకు కావాల్సింది మీరు ఖచ్చితంగా పోరాడి కొట్లాడి తీసుకోండి అట్లయితేనే వస్తాయి